నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దంపతులపై తెలంగాణ ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రశంసల జల్లు కురిపించారు అనుదీప్ తన భార్య మాధవికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే హరీష్ ట్విట్టర్లో వారికి అభినందనలు తెలిపారు భద్రాద్రి కలెక్టర్ ఆయన భార్యకు శుభాకాంక్షలు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక వస్తువులు మెరుగయ్యాయనేందుకు ఇదే నిదర్శనం ప్రజలకు ప్రభుత్వాసుపత్రులే మొదటి ఛాయిస్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశారు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నేతపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించిన విషయం తెలిసిందే దీంతో ఈటల రాజేందర్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు బుధవారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో ఈ కార్యక్రమం జరిగింది ఈటల రాజేందర్తో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణం చేయించారు హోటళ్లలో బిర్యానీ బాగుందని లొటలేసుకుంటూ తింటున్నారా తస్మాత్ జాగ్రత్త ఆ హోటల్ వాళ్లు సర్వ్ చేసే బిర్యానీ కూరల్లో ఉపయోగించే మాంసం ఎప్పటిదో పురుగులు పట్టిందో బూజు పట్టిందో తెలియని పరిస్థితి నెలకొంది కొన్ని హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్లోని జస్ట్ డ్రైన్ ఇన్ రెస్టారెంట్లో సిబ్బంది తనిఖీలు చేయగా అక్కడున్న పరిస్థితులను చూసి వారికి దిమ్మ తిరిగింది బూజు పట్టిన మటన్ రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్ పురుగులు పట్టిన రొయ్యలు వీటితో చేసిన బిర్యానీలు కబాబ్లనే కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు వెంటనే మాంసాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు హోటల్పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు నిర్వాహకులకు అక్కడికక్కడే ఐదు వేల రూపాయల జరిమానా విధించారు అసలు రెస్టారెంట్ నిర్వహించడానికి ట్రేడ్ లైసెన్స్ లేదని అధికారుల తనిఖీల్లో గుర్తించారు దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అయితే రోడ్డు ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు ఖమ్మం నగరంలోని రావి బజార్ సెంటర్ వద్ద ఓ బట్టల షాప్లోకి అకస్మాత్తుగా ఓ పల్సర్ బైక్ దూసుకువచ్చింది వేగంగా రావడంతో బైక్పై వ్యక్తి ఎగిరి కౌంటర్లో పడ్డాడు అసలు ఏం జరిగిందో కాసేపటి వరకు అక్కడున్న వారికి అర్థం కాలేదు తర్వాత నెమ్మదిగా వారు తేరుకున్న తరువాత యువకుడి గురించి ఆరా తీశారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వికారాబాద్ జిల్లా కుల్కచేర్ల మండలంలో చిరుత రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వరుస దాడులతో రైతులు బెంబెలెత్తిపోతున్నారు తాజాగా చెరువు ముందలి తండాసి వారిలో అనే రైతు పొలం దగ్గర కట్టేసిన ఆవును చిరుత చంపి తినేసింది కుల్కచర్ల మండలంలోని పలు గ్రామ శివార్లలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది దీంతో స్థానిక రైతులు ఊళ్ళోని జనాలు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు ఎలాగైనా చిరుతను బంధించి తమ ప్రాణాలు మోగజీవాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు వైసీపీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారు తాము అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల అంతు చూస్తామని హెచ్చరించారు తమపై కేసులు పెడుతున్నారని టీడీపీ కార్యకర్తలు లోకేష్కు చెప్పగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అనంతపురం వెళుతున్న నారా లోకేష్కు మార్గం మధ్యలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు నారా లోకేష్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ తన మీద కూడా పదకొండు కేసులు పెట్టారని మహా అయితే ఇంకొన్ని కేసులు పెడతారని అన్నారు రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రాగానే ఒక్కొక్కడి చూస్తా అంటూ హెచ్చరించారు ఈ వీడియోను టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది గుంటూరు జిల్లాలో ఓ దొంగ ఏకంగా హుండీనే ఎత్తుకెళ్లాడు పక్కా ప్లాన్తో వచ్చిన అతను చాకచక్యంగా హుండీని పెకిలించి బైక్పై పట్టుకెళ్లాడు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఆర్ఆర్ఆర్ సెంటర్లో ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది దొంగ అర్ధరాత్రి బైక్పై వచ్చాడు వస్తూ వస్తూ గడ్డపాలను వెంట తెచ్చుకున్నాడు మెట్లపైన ఉన్న హుండీని గడ్డపరతో పెకిలించి హుండీని బైక్పై పెట్టుకుని వెళ్ళిపోయాడు ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలపై టీడీపీ ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే దీంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరోపక్క రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొందరు టీడీపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఎన్ని నిర్బంధాలు విధించినా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు విశాఖపట్నంలో నిన్న ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొని సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు దీంతో ఈరోజు ఉదయం అవంతి ఇంటి ముందు మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు నిరసనకు దిగారు అవంతి వాహనం ఢీకొట్టడం వల్లే సూర్యనారాయణ మృతి చెందాడని చెప్పారు ప్రభుత్వం తరపున తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దీంతో అవంతి శ్రీనివాస్ మృతుడి బంధువులతో చర్చలు జరిపారు మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు తాము మానవతా దృక్పథంతోనే ఆర్థిక సాయం అందిస్తామని చెబుతున్నామని స్పష్టం చేశారు మానవత్వాలకుంటుంది ఏం చేస్తారంటే ఏదైనా మీరు చెప్పింది మీరు స్టేట్మెంట్ తీసుకోకూడదు పోలీసు వ్యవస్థ నమ్మకం అంటే వాళ్ళు ఇంతవరకు ఏం వాళ్ళు చెప్తారు వాళ్ళు ఇస్తారు అఫీషియల్గా అది ఎలాగైనా లేదు నేను వేరే మనిషి

మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మృత్యుంజయరావు ఆధ్వర్యంలో ఒక బృందం స్కూల్ బస్సులు తనిఖీ చేసింది బస్సులు రవాణా శాఖ ధృవీకరణ పత్రాలు పొంది ఉన్నాయా లేదా వాటి కండిషన్ ఎలా ఉంది అన్న అంశాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించారు ఉదయమే స్కూల్ బస్సులు రావడంతో వాటిని రోడ్డు పక్కగా ఆపి తనిఖీ చేసిన తర్వాత బస్సులను పంపించారు స్కూల్ బస్సులు అయిందా కట్టారా లేదా అనేది ఈ రోజు నుంచి స్పెషల్ ఆ డ్రైవర్కి మేము నా పేరు ముత్యం జయరాజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని ఆ జాతర ప్రీ దర్శని గీతాంజలి కృష్ణవేణి ఇది ఒక టీం అన్నమాట ఇవాళ ఇవాళ నుంచి పదహారో తారీఖు వరకు ఈ డ్రైవ్ జరపడు పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది భీమవరంలోని ఇంట్లో ఉరివేసుకుని తల్లి కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు తల్లి రాధాకృష్ణకుమారి కూతురు ఇందిరాప్రియగా వారిని స్థానికులు గుర్తించారు ఇందిరాప్రియ కుమారుడు వెంకట కార్తీక్ రెండు రోజుల క్రితం విజయవాడ హోటల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు వరుసగా ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యలకు అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు తెలిపారు భీమవరం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సామాజిక మాధ్యమాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు ఆయనకు ట్విట్టర్లో డెబ్బై రెండు పాయింట్ ఐదు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చే సందేశాలను చేసే సూచనలను చాలామంది పాటిస్తారు ఈ ఏడాది ట్విట్టర్లో ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల ప్రముఖుల్లో ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు ఆన్లైన్ నిఘా సంస్థ బ్రాండ్ వాచ్ వార్షిక పరిశోధనా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది ట్విట్టర్లో అత్యంత ప్రభావశీల యాభై మంది వ్యక్తుల పేర్లను ప్రచురించింది ఈ జాబితాలో అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ అగ్రస్థానంలో నిలిచారు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ముప్పై ఐదవ స్థానంలో ఉన్నారు టాప్ ఫిఫ్టీలో డ్వేన్ జాన్సన్ లియోనార్డో డి కాప్రియో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్ వబామా వారు ఉన్నారు ఈ ఏడాది ప్రతిరోజు గరిష్టంగా ఇరవై ఐదు వేల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోవచ్చని కేరళ ప్రభుత్వం తెలిపింది కరోనా ఉధృతి కారణంగా గత ఏడాది రోజుకు కేవలం వెయ్యి మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించారు ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కేరళ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది శబరిమల దర్శనాలకు సంబంధించి దక్షిణాది ఐదు రాష్ట్రాల అధికారులతో కేరళ ప్రభుత్వ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సంబంధిత అంశాలను ఆయా రాష్ట్రాలు విస్తృతంగా ప్రచారం చేయాలని కేరళ కోరింది భారత నావికా దళం కొత్త అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది హరికుమార్ ప్రస్తుతం వెస్టర్న్ నావెల్ కమాండర్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా ఉన్నారు ఈ నెల ముప్పైవ తేదీన నేవీ ప్రస్తుత అధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్ రిటైర్ కానున్నారు అదే రోజు మధ్యాహ్నం కరంబీర్ నుంచి హరికుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు కేరళకు చెందిన హరికుమార్ కమాండ్ స్టాఫ్ ఇన్స్ట్రక్షనల్ సంబంధ విధుల్లో దాదాపు ముప్పై తొమ్మిదేళ్ల అనుభవం కలిగి ఉండటం విశేషం చంద్రుడిపై వ్యోమగాములను ల్యాండింగ్ చేసే షెడ్యూల్ను నాసా కొద్దిగా వెనక్కి జరిపింది ఈ విషయాన్ని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తెలిపారు వాస్తవానికి ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు నాటికి పూర్తి కావాల్సి ఉంది అయితే ఇప్పుడు అది రెండు వేల ఇరవై ఐదు నాటికి వెళ్ళిపోయింది లూనార్ ల్యాండర్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో తలెత్తిన వివాదమే దీనికి కారణమని చెబుతున్నారు దీని నిర్మాణం కోసం స్పేస్ ఎక్స్కు సింగిల్ సోర్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది నాసా అయితే దీనిపై బ్లూ ఆరిజాన్ కోర్టును ఆశ్రయించింది దీంతో ప్రాజెక్టు వాయిదా వేయటం అనివార్యంగా మారినట్లు నాసా అధికారులు చెబుతున్నారు బాలికల విద్య కోసం కృషి చేసిన ప్రచారకర్త నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది తమ వివాహాన్ని బ్రిటన్లోని బర్మింగ్హామ్ నగరంలో తమ ఇరు కుటుంబాల సమక్షంలో జరుపుకున్నట్లు వెల్లడించింది తన భర్త పేరు అస్సర్ అని చెప్పింది ఈ మేరకు తన వివాహానికి సంబంధించిన ఫోటోలను తాము జీవిత భాగస్వాములు అవడానికి ముడివేశాయి అనే క్యాప్షన్తో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు అయితే మలాలా పెళ్లి చేసుకున్న వ్యక్తి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెందిన హై పెర్ఫార్మెన్స్ సెంటర్ జనరల్ మేనేజర్ అస్సర్ మాలిక్ గా గుర్తించారు ఈ క్రమంలో మలాలా గతంలో బ్రిటన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజలు ఎందుకు వివాహం చేసుకోవాలో తనకు ఇప్పటికీ అర్థం కాలేదని మీరు మీ జీవితంలో ఒక వ్యక్తిని కలిగి ఉండాలనుకుంటే వివాహ పత్రాలపై ఎందుకు సంతకం చేయాలి అంటూ మాట్లాడటం విశేషం పాకిస్తానీ తాలిబన్ ఉగ్రవాద సంస్థతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు ఈ అగ్రిమెంట్ డిసెంబర్ తొమ్మిది వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇమ్రాన్ సర్కారుకు తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల ప్రభుత్వం సహకరించినట్లు పాక్ ప్రభుత్వ ప్రతినిధి ఫవాద్ చౌదరి వెల్లడించారు టీటీపీ ప్రతినిధి మహమ్మద్ ఖురాసానీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు నెల రోజుల్లో రెండు వర్గాల ప్రతినిధులతో ఏర్పడిన కమిటీ చర్చలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు పాకిస్తానీ ఉగ్రవాదులతో రెండు వేల ఏడులో ఏర్పాటైన ఈ సంస్థ వందలాది దాడులు చేయగా వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు సినిమాలో తన క్యారెక్టర్ డిమాండ్ చేస్తే గుండు చేయించుకోవడానికి అయినా సిద్ధమే అని ప్రముఖ యాంకర్ అనసూయ తెలిపింది తద్వారా సినిమాలపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది వినూత్న ప్రాంతాల్లో అభిమానులను అలరించేందుకు అనసూయ సిద్ధమైంది సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప ఈ చిత్రంలో ఆమె దాక్షాయిణి పాత్రలో నటిస్తోంది ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది పెద్ద బొట్టు చేతికి ఉంగరాలు మెడలో నగలు ధరించి రాజసం బుచ్చిపడే ఆమె లుక్ ఆకట్టుకునేలా ఉంది పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక సందడి చేయనుంది సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు ఈ సినిమా తొలి పార్ట్ డిసెంబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవలి కాలంలో హీరో విక్టరీ వెంకటేష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు ఇంతకుముందు సినిమా అప్డేట్లు మాత్రమే ఇచ్చిన ఆయన కొంతకాలంగా లైఫ్ కు సంబంధించిన కొటేషన్లను షేర్ చేస్తున్నారు ఎక్కువగా పాజిటివ్ కోడ్స్ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు అలాంటి పోస్టే ఇప్పుడు ఒకటి వైరల్ అయింది నిన్ను ఇష్టపడే వారిని ఎప్పుడు దుర్వినియోగం చేయొద్దు నువ్వు అవసరమైన వారికి ఎప్పుడు బిజీ అని చెప్పొద్దు నిన్ను నిజంగా నమ్మేవారిని మోసం చేయకు అనే పోస్ట్ను ఆయన తన ఇన్స్టా స్టోరీస్లో పంచుకున్నారు దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు చేయి శామ్లకే పరోక్షంగా హితబోధ చేస్తున్నారని కొందరంటే లైఫ్కు సంబంధించి కేవలం పాజిటివ్ కోట్స్ చేస్తున్నారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో సమావేశం కానున్నారు దేశంలో రుణ లభ్యత ఆర్థిక వ్యవస్థ పురోగతి తత్సంబంధ అంశాలపై ఆమె సమీక్ష జరపనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి ఆర్థికాభివృద్ధికి గాను ఉత్పాదక రంగాలకు రుణ లభ్యతను పెంచాలని ఈ సందర్భంగా బ్యాంకర్లకు సూచించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఆత్మ భారత్ అభియాన్ సహా పలు ప్రభుత్వ పథకాలపై కూడా చర్చించే అవకాశం ఉంది బ్యాంకర్లతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు ముఖ్యంగా మౌలిక వ్యవసాయ సంబంధిత విభాగాల అధికారులు ఆయా రంగాలు ఎదుర్కొంటున్న రుణ సవాళ్లను బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది కెప్టెన్ అనే పదానికి విరాట్ కోహ్లీ సరైన ఉదాహరణ అని భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ ప్రశంసించారు తన ఇన్స్టాగ్రామ్ లో ఈ మేరకు ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు టీమిండియాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కోచ్ రవిశాస్త్రికి ధన్యవాదాలు తెలిపారు టీ ట్వంటీ కప్లో తమ ప్రదర్శన ఎంతో నిరాశకు గురిచేసిందని అన్నాడు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతామని విశ్వాసం వ్యక్తం చేశాడు నాయకుడిగా విరాట్ కోహ్లీ భారత క్రికెట్ జట్టును సమర్థంగా ముందుకు నడిపించాడని గెలుపోటముల్లో మిగతా సభ్యులకు బాసటగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు టీ ట్వంటీ ప్రపంచకప్లో రాహుల్ ఐదు మ్యాచ్లు ఆడగా మూడు హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం నూట తొంభై నాలుగు పరుగులు చేశాడు భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు విశేషాలు చూస్తూనే ఉండండి వలయం టీవీ ఈ బులెటిన్ మీకు అందించిన వారు అట్టిక గోల్డ్ కంపెనీ